Welcome to Creative Saritha YouTube channel. దీపావళి పండగ మనము ఎందుకు జరుపుకుంటాం, అసలు దీపాలు ఎందుకు పెట్టుకుంటాం, ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీపావళి పండగ వచ్చిందంటే అందరూ తెల్లటి దుస్తులు ధరించి ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేసి బాణాసంచ కాలుస్తుంటారు. మరి అసలు దీపావళి అంటే ఏంటి, దీపావళి పండగను ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంది. మన జాతి సాంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఆనందోత్సవాలతో చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండగనే దీపోత్సవం అని కూడా అంటారు. అజ్ఞానమనే చీకటి నుంచి పారదోలడానికి జ్ఞానమనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం. దీపావళి రోజు చెడు నశించిన రోజు, ధర్మ సంస్థానంతో జగత్తులో వెలుగు నిండిన రోజు. దీపం అంటే త్రిమూర్తికి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని ఎర్రని కాంతి బ్రహ్మదేవుడికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. దీపావళి రోజు వెలిగించే ప్రతి దీపానికి కూడా మూడు వత్తులు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ముల్లోకాలలోని అంధకారాన్ని పారదోలి మన ఇల్లు లక్ష్మీదేవి నిలయంగా అవుతుంది. అయితే మనం వెలిగించే దీపాన్ని ఆవునీతితో కానీ నువ్వుల నూనెతో కానీ భక్తిగా వెలిగించాలి. ఇంత గొప్పగా జరుపుకునే దీపావళి పండగకి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్భంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆకడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. అప్పుడు సర్వలోకాలు ఆనందంగా దీపాలు వెలిగించిన రోజు దీపావళి అని చెప్తారు. రావణాసురుని జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య, అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను ప్రారదోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను జరుపుకుంటున్నాం అని ఒక కథ వెలుగులో ఉంది. మరణాన్ని దహించొచ్చు, అమృతం కోసం దేవదానువులు పాల సముద్రాన్ని చిలుకుకుండగా ఈరోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌరవులు సాధించిన మాయాజూదంలో ఓడిన పాండవులు 13 ఏళ్ల వనవాసం, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఈ సందర్భంగా ప్రజలు దీపాన్ని వెలిగించి వారికి స్వాగతాన్ని పలికారని మరో పురాణ కథ తెలియజేస్తుంది. మనలోని చీకటిని ప్రారద్రోలి జీవితంలో వెలుగును నింపుకునేందుకు చిహ్నంగా జరుపుకునే పండగ దీపావళి.